హలో ఎవరీవన్, దిస్ ఇస్ శైల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ తీరు ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మండల పరిషత్, జడ్పీటీసీ, మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును సైతం కుప్పంలో ఓడిస్తామని జగన్ తన పార్టీ నేతలకు చెబుతున్నారు. 175కి 175 వస్తాయని చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగా మొట్టమొదటగా కుప్పం నియోజకవర్గంలో ఎంపిక చేసిన 100 మంది క్రియాశీలక కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు. అయితే వీరిలో కార్యకర్తల కంటే మండల పార్టీ, గ్రామ పార్టీల అధ్యక్షులు, వివిధ మార్కెట్ యార్డుల చైర్మన్లు, డైరెక్టర్లు, దేవాలయాల పాలక సంస్థల చైర్మన్లే ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వీరిలో ఒక్కరు కూడా నిజమైన క్షేత్రస్థాయి కార్యకర్త ఒక్కరు కూడా లేరని చెబుతున్నారు. ప్రస్తుతం కుప్పం ఇన్ఛార్జిగా ఉన్న భరత్ను గెలిపిస్తే మంత్రిని చేస్తాను అని కార్యకర్తలకు చెప్పారు. తనకు పులివెందులు ఎలాగో కుప్పం కూడా అలాగే అంటూ సెంటిమెంట్ డైలాగులను జగన్ చెబుతున్నారు. అయితే గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా పులివెందులకు కూడా తాము నీళ్లు ఇచ్చామని, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పులివెందుల రైతులను పట్టించుకోలేదని, తమ ప్రభుత్వమే నీళ్లు ఇచ్చిందని చంద్రబాబు చెప్పుకున్నారు. తామే నీళ్లిచ్చాం కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్ పులివేందల్లో ఓడిపోతాడని, టీడీపీ జెండా రెపరెపలాడుతోందని అప్పట్లో చంద్రబాబు చెప్పారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డినే ఓడించి పులివేందుల గడ్డపైనే జగన్కు చంద్రబాబు స్వీట్ షాక్ ఇచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికీ చంద్రబాబు ఆశించిన ఫలితాలు వచ్చాయి. వైఎస్ జగన్కు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ వచ్చింది. అంతేకాకుండా అధికారాన్ని కూడా దక్కించుకున్నారు. ఇప్పుడు అచ్చం జగన్ కూడా చంద్రబాబు మాదిరిగానే పులివెందల్లానే కుప్పం కూడా తనకు ముఖ్యమంటూ చెబుతున్నారు. 2 రోజుల్లో దాదాపు 40 కోట్ల రూపాయలు ఇస్తున్నానని, నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించుకోమని చెప్పారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ భరత్ తన తరపున దీన్ని పర్యవేక్షిస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్కు వచ్చే ఎన్నికల్లో కుప్పంలో దిమ్మ తిరగడం ఖాయమేనని విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబును కాపీ కొట్టి జగన్ చేస్తున్న రాజకీయం వర్కౌట్ కాదని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి వ్యతిరేక కోణంలో జరుగుతాయని, ఫలితాలు కూడా అలాగే ఉంటాయన్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.